నమస్తే అండి. ఈరోజు అయితే మా పాప ఎగ్ బిస్కెట్లు ట్రై చేస్తుందండి. వీళ్ళైతే ఇలానే చేస్తారు. మరి నేనైతే మాకెవరో ఉండరు కాబట్టి, నేను మా వారే కాబట్టి, మా వారైతే నేస్తుండరు కాబట్టి నేనైతే చేయనండి. మరి వీళ్ళు వచ్చినప్పుడు చేద్దామంటే మేము ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాం కదా. నువ్వు కూడా ఇక్కడ అయ్యే చేస్తావా, లేదు నువ్వే చేస్తావో అది చెయ్యి, నువ్వు చేసిందే మాకు ఇష్టం అంటారండి. నేను ఏమున్నా ఇష్టంగా తింటారు, అలాగే ఏది ఉంటే అదే చేసి పెడతాను. కానీ వీళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేసింది సూటమైన సరదాయేనండి, నేనంతంత మాత్రంగా తింటాను సుమండి, ఉన్నది కదా అని ఎక్కువ అస్సలు తినలేను. నేను కొంచెం కూరతో భోజనం చేసేస్తాను. అయితే మా పాపలు కూడా తిడతారు నన్ను, అమ్మ నీకైతే బలం ఉండదు, అలా అయితే ఎలానా రైస్ ఎక్కువ పెట్టుకోకూడదు, కూర ఎక్కువ పెట్టుకోవాలి అని కూడా చెబుతారు. కానీ నాకు అది అలవాటండి. మరి అయితే చక్కగా నేను సాంబార్ పెట్టినా చారు పెట్టినా ఇలా వీళ్ళు ఫ్రై చేసుకున్నారు కదా, ఇంతకన్నా బాగా ఇష్టంగా మా పిల్లలు తింటారు. కానీ మా పాపింటి దగ్గర మాత్రం చక్కగా ఇలా ఫ్రై చేసిందండి. ఇది మళ్ళా మరి ఏంటమ్మా అందులో పెడతాను, ఓవెన్లో పెడతదట, అప్పుడు ఇంకా బాగుంటుందమ్మా అని నేను చిన్న పీస్ ఒకటి తిన్నా సరే వీళ్ళు సంతోషపడిపోతారండి. అందుకు నాకు ఎంత ఇష్టం ఉన్నా లేకపోయినా నేను మాత్రం ఆ సంతోషం కోసం కొంచెం అయినా తింటానండి. ఎక్కువ తిన్నాను పిల్లలకు తెలుసు అనుకోండి, మనం తింటేనే చేసేసుకోం కదా, ఒకరి కోసం చేస్తాం కదా. ఎవరో నలుగురు ఉంటే నలుగురు కోసం చేస్తాం, అందులో ఒకరు తింటారు ఒకరు సరిగ్గా తినకపోవచ్చండి. కానీ ఈ ఫ్రై చేయటం చూస్తే పిల్లలు నాకు చాలా ముచ్చడం అనిపిస్తుంది. నేను చేసి పెడితే తినే పిల్లలు నాకు చేసి పెట్టాలని అనుకుంటున్నారా అని ఒక ఆనందం కూడా అనిపిస్తుందండి. చూసారా మరి చక్కగా ఇది మళ్ళా ఇంకోలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ తీసి చెబుతాను, సరేనా. చూసారా మరి ఇదిగో మరి ఏమేస్తుందో మసాలా, ఇది మరి అడగాలండి మా పాపని. నేనైతే చేయలేదు కదా, మరి మా పాప చేసింది కాబట్టి పాపని అడగాలమ్మ, రెడీ అయిపోయింది చూడమని అన్నదని చూశాను. ఇంకా చిన్న సిమ్లో ఉందండి మంట, మరి తీసి ఓవెన్లో పెడుతుందటండి, అప్పుడు ఇంకా బాగా ఫ్రై అవుతుందండి. అందులో వేయించినవి అందులో వండినవి నేను ఎప్పుడు తినలేదండి, అప్పుడప్పుడు మా పాప ఇంటికి వచ్చినప్పుడు తప్ప. ఏంటి అంటే ఇలాంటి నీసులు అయితే పెద్ద తినం కదా, కొన్ని కొన్ని చేస్తుందండి అందులో తను, రకరకాలుగా మామూలుగా చేసుకుంటారు కదా, మరి నాన్ వెజ్ కాకుండా అలా చేస్తుంది, మరి అలాగా కూడా పెడుతూ చూపిస్తుంది, చాలా బాగుంటుందని అనుకుంటానండి. చూసారా మరి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.